హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వెజ్ కుర్మా, అలాగే గోధుమ పిండితో పరోటా. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పరోటాలు కూడా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి. వెజ్ కుర్మాకి కావలసిన పదార్థాలు బంగాళదుంపలు. బంగాళదుంపలు ఒక కప్పు తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుర్మాకి ముక్కలు మరీ చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు. క్యారెట్ అరకప్పు, బీన్స్ అరకప్పు, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదండి ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేస్తాం అవి, పచ్చి బఠానీ పావు కప్పు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి, చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటోలు రెండు, పచ్చిమిర్చి. కుక్కర్లో కూరగాయ ముక్కలన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి మరీ మెత్తని ముద్దలా అవ్వకూడదండి, సమానంగా ఉడకాలి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా ఉడికినాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్లో 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా ఉండాలండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే గ్రేవీ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గాలి. ఉల్లిపాయ ఇలా బాగా మగ్గింది కదండి, ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగాక ఇందులో టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటో ఇలా బాగా మగ్గింది కదండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసుకోవాలి. ఇవి వేసి ఇలా కలుపుకున్నాక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లటిది వేసుకోకూడదండి, పుల్లటిది వేసుకుంటే కూరంతా పుల్లగా అయిపోతుంది. ఇలా పెరుగు వేసుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికాక మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా వేసి కలుపుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, అడుగంటుకుంటుంది. చూడండి, ఇదంతా ఇలా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉడికించుకున్న కూరగాయ ముక్కలు నీళ్లతో సహా వేసుకోవాలి. మీకు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 1-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇది ఇలా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఉడికించిన కూరగాయ ముక్కలే కదండి త్వరగా అవుతుంది. ఇప్పుడు ఇందులో కసూరి మేతి, తగినంత గరం మసాలా వేసుకోవాలి. కసూరి మేతి అంటే ఎన్నుమెంతాకండి. గరం మసాలా వేసాక 1 నిమిషం ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, చల్లారాక కొద్దిగా చిక్కబడుతుంది. ఇంతేనండి వెజ్ కుర్మా తయారైపోయింది. ఈ కుర్మా చపాతి, పరోటా, దోశ, సెట్ దోశలకు చాలా బాగుంటుందండి. నేను పరోటా చూపిస్తాను మీకు. పరోటాకి కావలసిన పదార్థాలు గోధుమ పిండి. గోధుమ పిండి 1/2 కప్ తీసుకున్నానండి. 1/2 కప్ గోధుమ పిండికి 1/2 కప్ మైదా వేసి జల్లించుకోవాలి. అచ్చంగా గోధుమ పిండితో చేసిన పరోటా అంత బాగా రాదండి, 1/2 కప్ వరకు వేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పంచదార, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 3 స్పూన్ల నూనె, 1/2 కప్ కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పాలు వేసుకోవడం వల్ల పరోటాలు మెత్తగా వస్తాయండి. ఇలా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా ఉండాలి. చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి గట్టిగా కలుపుకుంటే పరోటాలు కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయండి. చూడండి, ఇలా ఉండాలి, ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. మూత పెట్టేసి 1/2 గంట నానబెట్టుకోవాలి. 1/2 గంట నానితే సరిపోతుంది. 1/2 గంట తర్వాత పిండి మళ్ళొకసారి కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక పిండి ముద్దలన్నీ సమానంగా చేసుకోవాలి. పిండి ముద్దలన్నీ ఇలా తీసుకున్నాం కదండి, పైన మూత పెట్టేసుకుంటే పిండి ఆరకుండా ఉంటుంది. ఇప్పుడు పొడి పిండి అద్దుకొని పలచని చపాతీలా చేసుకోవాలి. మరీ పలచగా చేయకూడదండి, చపాతీ కంటే కొద్దిగా పలచగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చపాతీలా చేసుకున్నాం కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా పలచగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు. ఇప్పుడు పైన నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. ఇలా రాసుకున్నాక కొద్దిగా పొడిపిండి కూడా వేసుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకోవాలండి. ఫస్ట్ మడతని లోనకి మడత పెట్టి మిగతావి ఇలా కిందకి మడత పెట్టుకుంటూ రావాలి. ఇలా చేసుకున్నాం కదండి, ఇప్పుడు చపాతీని కొద్దిగా సాగదీసుకోవాలి. మరీ బాగా సాగదీసుకోకూడదండి, కొద్దిగా సాగదీసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా చుట్టి అన్నీ రెడీ పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో పెట్టేసుకొని పైన మూత పెట్టుకుంటే పిండి ఆరకుండా ఉంటుంది. మొత్తం అన్నీ ఇలా చేసుకున్నాం కదండి, పైన మూత పెట్టేసి 15 నిమిషాలు అలా ఉంచేసేయాలి. 15 నిమిషాల తర్వాత చేసుకుంటే పరోటాలు బాగా వస్తాయి, పొరలు కనిపిస్తాయి. వెంటనే చేస్తే పొరలు కనిపించవండి. 15 నిమిషాల తర్వాత పరోటా చేసుకోవాలి. ఫస్ట్ ఏది చుట్టుకున్నామో అది పరోటా చేసుకోవాలండి. బగనాని ఉంటుంది కదా ఫస్ట్ చేసింది. ఇలా పొడిపిండి అద్దుకొని పరోటా చేసుకోవాలి. మరి పలచగా కూడా ఒత్తుకోకూడదండి. ఇలా చేసుకున్నాం కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకోవాలి. పెన్నం వేడవ్వాలి. పెన్నం వేడయ్యాక నూనె రాసి పరోటా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చపాతీ అయినా పరోటా అయినా మొదటి దానికి కొద్దిగా నూనె రాసి వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయండి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా నూనె రాసుకోవాలి. పరోటాకి నూనె ఎక్కువే పడుతుంది. ఇలా కాలింది కదండి, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని పరోటాలు కాల్చుకోవాలి. మీరు ఇదే విధంగా కావాలి అనుకుంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, అవైతే ఇంకా బాగా వస్తాయి. పరాటాలన్నీ ఇలా చేసుకున్నాక వేడి మీదే ఇలా కొట్టుకోవాలండి. ఇలా అనడం వల్ల పొరలు బాగా వస్తాయి. ఇవి చల్లారని అంటే పొరలు కూడా సరిగ్గా రావు. ఇంతేనండి, గోధుమ పిండితో పరోటా తయారైపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.